ఓం నమో వెంకటేశాయ. అమ్మవారు సుందర సుకుమార రూపంతో పున్నమి చంద్రుని లాంటి గుండ్రని ముఖారవిందంతో నిలువెల్లా బంగారు చీరపై జీరాడుతున్న నవరత్నాల దివ్యాభరణాలతో వజ్ర ఖచ్చిత కిరీటంతో పై రెండు ఎర్రని చేతుల్లో అంతకంటే ఎర్రనైన పద్మాలను ధరించి కింద కుడి ఎడమ చేతులు అభయవరద ముద్రలతో చెరగని తెరగని చిరుమందహాసంతో దేదీప్య కాంతులతో ప్రకాశిస్తున్న దివ్యమంగళ శరీరంతో బంగారు పద్మంలో అవతరించింది. ఆ సిరుల తల్లి పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుపతి క్షేత్రంలోని అన్నమయ్య కళామందిరంలో జరిగిన వి నాగరాజు బృందం వారి వేణు వాయిద్య కార్యక్రమాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. Thank you.
Thank you.
తిరుచానూరు దివ్యక్షేత్రంలో అచ్చామూర్తిగా వెలిసిన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుపతి క్షేత్రంలోని అన్నమయ్య కళామందిరంలో జరిగిన వేణు వాయిద్యం కార్యక్రమాన్ని వీక్షించి ఆనందించారు కదా. సర్వమంగళ స్వరూపిణి సకలాభీష్ట ప్రదాయిని అయిన శ్రీ పద్మావతి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.